నెల్లూరు జిల్లా కలువాయి మండలం ఉయ్యాలపల్లి గ్రామంలో దండు సంజు బాలుడు 9 రోజులు అయ్యింది. పోలీసులు డ్రోన్ కెమెరాలతో సిబ్బందితో అడవిలో జల్లెడ పట్టారు. అయినా ఫలితం లేకపోయింది. మంగళవారం డాగ్ స్పాట్ తో ముమ్మర చర్యలు చేపట్టారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో పోలీసులు వేరే కోణంలో విచారిస్తున్నారని తెలుస్తోంది. కల్వాయి మండలంలోనే ఉయ్యాలపల్లిలో సంజు అనే 3 సంవత్సరాల బాలుడు తప్పిపోయినాడు. ఈ తప్పిపోయిన సంఘటనపైన కల్వాయి పోలీస్ స్టేషన్లో బాయ్ మిస్సింగ్ కేసు నమోదు చేయటమైంది. నమోదు చేసిన మరుక్షణం నుంచి కల్వాయి ఎస్ఐ గారు, మా పోలీసు బృందాలు, మేమందరం కూడా క్షుణ్ణంగా గాలిస్తున్నాము. మొదటి విడతగా తను వెళ్లిన రూట్ అంతా కూడాను మా పోలీస్ పార్టీని, దాదాపు సుమారు 80 మంది పోలీసులు, స్థానికులు కూడా 56 మందిని తీసుకొని బృందాలుగా విడిపోయి అడవంతా గాలించాము. మొదటి 2 రోజులు ఏదైనా ఈ కాలువలు ఏదైనా పట్టుంటాడేమో, లేకుంటే అడవిలో ఉండుండొచ్చు అనే అనుమానంతో ఈ మొత్తం గాలించడం జరిగింది. మొదటి 2 రోజులు ఎక్కడ కూడా మనకు ఎలాంటి చెడవార్త రాలేదు. దానివల్ల ఇంకా మేము పాజిటివ్ దృక్పథం తోటి ఆ బాబు బతికే ఉంటాడనే కోణంలో ఇంకా పోలీసు మన డ్రోన్ కెమెరా కూడా మా జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు నెల్లూరు జిల్లా అడిషనల్ ఎస్పీ మేడం గారు, మా ఆత్మకూరు డిఎస్పీ గారు ప్రత్యేక చొరవ తీసుకుని డ్రోన్ కెమెరా కూడా పంపించారు. దాని ద్వారా కూడా మనిషి వెతకలేని ప్రదేశాలన్నీ కూడా 1 డే అలా దాన్ని డ్రోన్ కెమెరాతో వెతికాము. అక్కడ కూడా ఎలాంటి క్లూ లభించలేదు. దీంతో ఇంకా బాబు బతుకున్నాడనే ఆశంక మాలో చిగురించి ఇంకా ఎక్కువ వెతకాలనే ఉద్దేశంతో ఈరోజు పోలీసు డాగ్ను కూడా తెప్పించాము. దీనికోసం మా జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ మేడం గారు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. మా డిఎస్పీ గారు కూడా పదే పదే దానికోసం రిక్వెస్ట్ చేస్తే ఈరోజు మనం దాన్ని శాంక్షన్ చేస్తున్నారు. ఈరోజు అది కూడా ఈ పోలీసు డాగ్ కూడా వచ్చి ఆ పిల్లోడు చెప్పులు కానీ బట్టలు కానీ స్మెల్ చూసి ఆ పిల్లోడు వెళ్ళిన ట్రాక్ చూస్తూ ఉన్నది. ఇప్పుడు ఆ ట్రాక్ ఫైనల్గా అది ఎటు డైరెక్షన్ ఇస్తుందో చూసుకొని రోడ్డు వైపు ఇస్తుందా లేకపోతే అడవిలోకి చూపిస్తుందో చూసుకొని అడవి వైపు ఇచ్చుంటే మరొకసారి తక్షణంగా తనిఖీ చేయడము, లేదా రోడ్డు వైపు ఇచ్చుంటే ఎవరన్నా పిల్లలు దారిలో వేడుస్తూ పోతే ఎవరన్నా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది బాబు వేడుస్తున్నాడని. ఆ యాంగిల్లో కూడా ఎక్కువ పోలీసు బృందాలను ఏర్పాటు చేసుకొని గ్రామ గ్రామం కూడా తనిఖీ చేయాలని మా ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నాయి. రేపటి నుంచి ఈ యొక్క 10 బృందాలు ఏర్పాటు చేసి మాన్యువల్ వెరిఫికేషన్ సుమారు చుట్టుపక్కల 10-12 మండలాలు కూడా మొత్తం వెతికి ఆ అతి త్వరలోనే ఆ బాబును పట్టుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పజెప్పాలనే కృతనిశ్చయంతో మా పోలీస్ శాఖ ఉన్నది. తప్పకుండా మా వైపు నుంచి ఎలాంటి సంకోచం లేకుండా మా ఎఫర్ట్స్ చేస్తాము. ఆ బాబు దొరుకుతాడని మేమంతా ఆశిస్తాం.